हेलो गाइस वेलकम टू पीएस मूवी वाइब्स टॉपिक लोग वेल बे मुंदु ना वीडियो मीकु नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकन क्लिक चेयंडी इला मीरु नाकु सपोर्ट चेयडम वल्ल आन्लैन्लो दोरिके मंचि मंचि मूवीस नि मी मुंदुकु तीसुकुरावडम जरुगुतुंदि मीकु डिस्प्ले लो कनबडुतुंदि 2018 लो रिलीज अयिन अवेंजर्स इन्फिनिटी वार कि मुंदु चूडाल्सिन मूवीस आ लिस्ट सो इप्पुडु 2010 लो रिलीज अयिन हल्क प्लानेट इदि యానిమేషన్ మూవీ అనే చెప్పాలి. ఈ మూవీ మొత్తం యానిమేషన్తోనే రన్ అవుతుంది. ఇది చూడడానికి కొంచెం బోరింగ్ అనిపించినా మనకు అవెంజర్స్ పార్ట్ టూలో హల్క్ అనేది వేరే గ్రహం మీదకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం చేశాడు, ఎలా బ్రతికాడు, ఎలా సర్వే అవ్వగలిగాడు అనే స్టోరీలు ఏం తెలుసుకోవాలంటే ఈ కామిక్ మూవీ అయినా సరే ఒకసారి మీరు ఈ మూవీ వాచ్ చేయాల్సిందే. తర్వాత మనం చూడాల్సిన మూవీ 2016 రిలీజ్ అయిన కెప్టెన్ అమెరికా సివిల్ వార్. ఈ మూవీ అవెంజర్సే రెండు గ్రూప్ టీములుగా విడిపోయి కెప్టెన్ అమెరికా స్నేహితుని కాపాడడం కోసం వాళ్ళకై వాళ్ళే పోరాడడం జరుగుతుంది. ఈ మూవీలో చాలా బాగుంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సంటే ఇంటర్వల్ సీన్లో రెండు గ్రూపులకి మధ్య జరిగే ఫైట్ సీన్స్, ఫిజికల్ ఎఫెక్ట్స్ అండ్ ఈ మూవీ గ్రాఫిక్స్ అనేటివి చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా ఐరన్ మ్యాన్కి కెప్టెన్ అమెరికాకి మధ్య జరిగే వార్ సీన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. అసలు ఒకరి మీద ఒకరు పై చేయి అనేటట్లు పోరాడతారు. నెక్స్ట్ ఈ యూనివర్స్ ఆఫ్ అవెంజర్స్లో చూడాల్సిన మూవీ డాక్టర్ స్ట్రేంజ్. ఈ మూవీ 2016 రిలీజ్ అయింది. ఈ మూవీ పెద్దగా చెప్పుకోక్కర్లేదు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఈ అవెంజర్స్ మూవీకి సంబంధించి ఈ మూవీ ప్లే చేస్తుంది. ఈ మూవీలో స్టోరీ లైన్ మొత్తం హీరో ఎలా డాక్టర్ స్ట్రేంజ్ అనే అతను ఎలా ఒక మంత్రగాడిగా మారాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ మొత్తం రన్ అవుతుంది. సో నెక్స్ట్ మూవీ వచ్చేసరికి 2017 రిలీజ్ అయిన థోర్ రాగ్నారాక్. ఈ మూవీలో థోర్ తన ఆయుధాన్ని సంబిడిని పోగొట్టుకోవడం జరుగుతుంది, తన కన్ను పోగొట్టుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి వేరే గ్రహం మీద పడి హల్క్తో పోరాడడం జరుగుతుంది. హల్క్తో పోరాడే సిచ్యువేషన్స్ చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఉండే సంభాషణ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అస్సలు హల్క్ మాట్లాడే విధానానికి చాలామంది కొంత ఫన్ జనరేట్ అవ్వడం వల్ల కొంచెంసేపు సరదాగా కూడా అనిపిస్తుంది. యాస్ గార్డెన్లో క్లైమాక్స్లో జరిగే యుద్ధ సన్నివేశాలన్నీ చాలా చాలా బాగుంటాయి. గ్రాఫిక్స్ గురించి అసలు చెప్పుకోక్కర్లేదు, ఇప్పటికే దీని ముందర వేరే వీడియోలో చెప్పుకోవన్నాం. సో నెక్స్ట్ మూవీ వచ్చేటప్పటికి గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ. ఈ మూవీ 2017 రిలీజ్ అయింది. ఈ మూవీలో మనం థానోస్కు సంబంధించిన మనుషులతో జరిగే కొన్ని సన్నివేశాలని దాంతో మనకు ఈ మూవీలో హీరోకి సంబంధించిన ఫాదర్కి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం ఈ మూవీలో చూసుకోవడం జరుగుతుంది. ఈ మూవీలోనే మనకు ఒక స్టోన్ అనేది తీసుకుని వెళ్ళి వీళ్ళు అక్కడ వేరే గ్రహంలో ఉండే ఏజెన్సీకి అప్పడం ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనం ఈ మూవీలో చూడడం జరుగుతుంది. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక స్టోన్కి సంబంధించి అక్కడ ఒక హీరో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేశాడు, తనకి ఆ స్టోన్ గురించి తెలియకపోయినా ఎలా ప్రొటెక్ట్ చేశాడు, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అనే ఈ మూవీ మనకు చూపిస్తుంది. ఈ మూవీలో మెయిన్గా చాలా వరకు బోరింగ్ అనిపించినా కొంతవరకు ఈ మూవీ చూసుకోవాలని నేను చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన మూవీ ద స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్. ఇది 2017 రిలీజ్ అయినప్పటికీ అవెంజర్స్ ఎండ్ గేమ్కి లింక్ చేయడం కోసం ఈ మూవీ అనేది క్రియేట్ చేశారు. కాబట్టి ఈ మూవీలో కొన్ని సీన్స్ అనేటివి ఐరన్ మ్యాన్కి అండ్ స్పైడర్ మ్యాన్కి డాక్టర్ స్ట్రేంజ్కి ఇలా కొన్ని సీన్స్ అనేటివి లింక్ చేయడం ఈ మూవీలో జరిగింది. ఈ మూవీ అక్కడక్కడ కొంచెం బోరింగ్గా ఉంటుంది, అయినా సరే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే మూవీ 2018 రిలీజ్ అయిన బ్లాక్ ప్యాంథర్. ఇది సపరేట్ గ్రహం వకండా అనే గ్రహంలో ఈ మూవీ అనేది మొత్తం స్టోరీ లైన్ రన్ అవుతుంది. ఈ మూవీలో కూడా ఇది స్టార్టింగ్ పార్ట్ 1 కాబట్టి వకండాలో హీరో అనేవాడు ఎలా బ్లాక్ ప్యాంథర్గా మారాడు, అక్కడ విషయాలు ఏంటి, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి,
జస్ట్ అక్కడ సంబంధించిన స్టోరీతో రన్ అయ్యి చివరి క్లైమాక్స్లో మటుకు మనకు అవెంజర్స్ కావాల్సిన లూప్ని వదిలి ఈ మూవీని ఎండ్ చేస్తారు. చాలా మేరకు యాక్షన్ సీన్స్ అన్నీ చాలానే బాగుంటాయి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే మూవీ 2018లో వచ్చిన యాంట్ మ్యాన్ స్వాప్. ఈ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్కి చాలా చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ ఎండింగ్తోనే ఈ మూవీ అవెంజర్స్ స్టార్టింగ్ గేమ్కి లింక్ అయి ఉంటుంది. సో ఈ మూవీ చూడడం వల్ల ఎవరన్నా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడండి. ఇది నేను పార్ట్ 1 చెప్పినట్టు క్వాంటం ఫిజిక్స్ గురించి కొన్ని టాపిక్స్ మనం తెలుసుకుంటామని చెప్పన్నాను. కొన్ని విచిత్రంగా అనిపించినా కొన్ని చూడటానికి వినడానికి ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ అనేటివి చాలా చాలా న్యాచురల్గానే ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే మూవీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. ఇది అవెంజర్స్ ఎండ్ గేమ్కి అసలు మెయిన్ కీ రోల్ పోషించిందనే చెప్పాలి. ఈ మూవీలోనే అందరు హీరోలు కలవడం, థానోస్తో యుద్ధం చేయడం, ఓడిపోవడం, సగం జాతిని థానోస్ అంతం చేయడం, ఇలాంటి సీన్లు, ఫైట్ సిచ్యువేషన్స్, ప్రతి ఎలివేషన్ సీన్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ప్రతి హీరోకి ఒక ఓన్ ఇండివిజువల్ క్యారెక్టర్ అనేది క్రియేట్ చేసి ఈ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ని తీయడం జరిగింది. ఈ మూవీ ఎవరికి ఎక్కడా బోర్ అనిపించదు. నాకు తెలిసి 2-3 సార్లు చూసిన వాళ్ళు కూడా చాలామందే ఉంటారని చెప్పాలి. ఈ మూవీతోనే థానోస్ సగం జనాన్ని అంతా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్. పిఎస్ మూవీ వైబ్స్.